నామినేషన్ల పరిశీలన పూర్తయింది. బరిలో నిల్చునే అభ్యర్థుల సంఖ్య తేలింది. ప్రధాన పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంటే మహిళలకు మాత్రం అరకొర సీట్లే కేటాయించింది. ఎన్నికల ముందు మహిళలకు రిజర్వేషన్లంటూ అడావుడి చేసిన బీఆర్ఎస్ అయితే కేవలం ఒకే ఒక సీటు మహిళలకు కేటాయించింది. గతంలో కల్వకుంట్ల కవిత పోటీలో ఉండే, ఈసారి జైల్లో ఉండడంతో ఆమె కూడా పోటీలో లేకపోవడంతో కేవలం ఒక సీటుకు పరిమితం చేసింది కారు పార్టీ మహిళల్ని. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత మాత్రమే ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ ఇద్దరు మహిళా నేతల్ని పోటీలో పెట్టింది. పాలమూరు నుంచి డికే అర్ణ, హైదరాబాద్ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత పోటీలో ఉన్నారు ఉమెన్ కోటాలో. కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీల కంటే కొంచెం బెటర్గా ముగ్గురు మహిళల్ని బరిలో దింపింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుజన, మల్కజ్గిరి నుంచి సునీత మహేందర్రెడ్డి, వరంగల్లో కడియం కావ్య. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మహిళలు పోటీ చేస్తున్న స్థానంలో ఇతర పార్టీల అభ్యర్థులు మాత్రం పురుషులే. ఏ సెగ్మెంట్లోనూ అన్ని స్థానాల్లో మహిళలే పోటీ చేస్తున్న నేపథ్యం లేదు. తెలంగాణ స్టేట్లో ఎంపీ సీట్లలో మహిళలకు ఆశించినంత స్థాయిలో సీట్లు కేటాయించిన దాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణ వచ్చినాక పార్లమెంట్ గడప తొక్కింది ఇద్దరే లేడీస్. 2014లో కల్వకుంట్ల కవిత ఒక్కరే. 2019లో కవిత ఓడిపోవడంతో మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత మాత్రమే పార్లమెంట్కి వెళ్లారు. ఈసారి ఆమె అదే స్థానం నుంచి పోటీలో ఉన్నారు. 2014లో 12 మంది మహిళా నేతలు పోటీలో ఉన్నా ప్రధాన పార్టీల నుంచి కవిత మాత్రమే. మిగతా వారంతా ఇండిపెండెంట్లు, బీఎస్పీ అభ్యర్థులు. 2019లో కల్వకుంట్ల కవిత, మాలోతు కవిత, రేణుకా చౌదరి, డికే అరుణ, బంగారు శృతితో కలిపి ఇండిపెండెంట్లందరూ 25 మంది పోటీ చేసినప్పటికీ కేవలం మాలోతు కవిత మాత్రమే ఢిల్లీకి వెళ్లారు. ఈసారి 51 మందిలో 12%, అంటే 6 మాత్రమే పోటీలో ఢీ కొడుతున్నారు మహిళలు. చూడాలి మరి ఈసారి తెలంగాణ నుంచి ఎంతమంది లేడీ నేతలు పార్లమెంట్ గడప తొక్కుతారో.